తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా అతను ఎంపిక చేసుకున్న పాట రచన కూడా ఆనంద్ శ్రీరామ్, సంగీతం ఇళయరాజా, గానం షాన్ అండ్ ఎన్ఎస్కే రమ్య. ఎటో వెళ్ళిపోయింది మన సినిమా నుంచి ఏది ఏది కుదిరేది అన్న పాట. శుభం తండ్రి, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఏది ఏది కుదిరేది ఏది 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 కుదిరేది ఏది ఎదలో కుదురేది ఏది ఎదలు ఏది ఏది అదుపేది ఏది మదిలో లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక పెదవే పేదై నీదై ఉంటే ఏది ఏది కుదురేది ఏది ఎదలు ఏది ఏది అదుపేది ఏది మదిలో చాలా కాలంగా నాకంటూ ఉందా ఓ ఆశ నీ ఆశే నాకు శ్వాస ఊహా పూసునితో నేనంపేశ నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే కలలే కళ్ళై చూస్తూ ఉంటే ఏది ఏది కుదురేది ఏది ఎదలు ఏది ఏది అదుపేది ఏది మదిలో లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక పెదవే పేదై నీదై ఉంటే ఏది ఏది కుదురేది ఏది ఎదలో ఏది ఏది అదుపేది ఏది మదిలో జై శ్రీమన్నారాయణ. ప్రతి పాట మనం అన్ని తెలుగు పాటలు ఎన్నో వింటూ ఉంటాం. అది ఎస్పి భాస్వరం గారు పాడిన పాట అంటే అది ఎస్పి భాస్వరం గారి పాటే. అది సంగీత దర్శకుడు ఎవరు చేశారు ఎవరు రాశారు అని తర్వాత వస్తుంది.
అలాగే మా పరమేశ్వరరావు ఏ పాట పాడినా అది పరమేశ్వరరావు పాట కిందే ఉంటుంది. ఎంత యూనిక్ వాయిస్, ఫ్రెష్ వాయిస్. పరమేశ్వర్ నువ్వు చాలా గిఫ్టెడ్ నాన్న. ధన్యవాదాలు. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, చాలా గొప్ప ఫ్యూచర్ ఉంది మీ వాయిస్. ఇంకెందుకు చెప్పడం దాన్ని మాటి మాటికి? నేను తమ్ముడు చెప్పేశాడు కోటి, నేను ఇంక దాని గురించి ఏం చెప్పదలుచుకోలేదు. ఇది కూడా అనంత్ శ్రీరామే రాశాడు. ఇళయరాజా దగ్గర రాయడం చాలా కష్టం, ఎందుకంటే సన్నివేశం చెప్పిన తర్వాత అతను తమిళంలో ఒక భావాన్ని ఇచ్చేస్తాడు ముందు, ఆ భావాన్ని తెలుగులో తీసుకురావడం చాలా కష్టం. అతను ఇచ్చినటువంటి తతకారానికి మాటలు కూర్చడం కష్టం. ఒక పట్టాన అతను సాటిస్ఫై కాడనమాట. అక్కడ హ్రస్వాక్షరం అంటే హ్రస్వమే ఉండాలి, దీర్ఘం అంటే దీర్ఘమే ఉండాలి, లేకపోతే కోపం వచ్చేస్తుంది ఆయనకి. నా ట్యూన్కి మీరు రాయాలంటే అలాగే రాయండి, లేదంటే మీరు పాట ఇవ్వండి నేను ట్యూన్ చేస్తాను అంటాడు. అంత ఖరాఖండిగా ఉండే మనిషి. అతన్ని ఒప్పించి ఇంత మంచి మాటలు రాసిన చిరంజీవి అనంత్ శ్రీరామ్కి ముందుగా ధన్యవాదాలు. నాయన చిరంజీవ సుఖీభవ. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు.